హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్లోన లార్జ్ స్క్రీన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్ గురించి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ సెకండ్ స్క్రీన్ స్క్రీన్ సిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది హైదరాబాద్లో ఐమాక్స్ అయితే ఇంతకుముందు రన్ చేసేవారు కొన్ని సంవత్సరాల కింద అయితే ఐమాక్స్ పర్మేట్ తీసేశారు రీసెంట్గానే మనకి స్క్రీన్ సిక్స్ని అయితే ఫుల్గా రెనోవేషన్ చేసి మళ్ళీ రీ ఓపెన్ అయితే చేశారు స్క్రీన్ సైజు వచ్చేసి మనకు హైట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పెడితే వచ్చేసి వన్ నాట్ వన్ పాయింట్ సిక్స్ పెడుతుంది చాలా అంటే చాలా పెద్ద స్క్రీను ఇది వరల్డ్లోనే సెకండ్ ఇండియాలో వచ్చేసి ఫస్ట్ టాలెస్ట్ స్క్రీన్ అయితే వరల్డ్లో ఫస్ట్ ఇదే ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు లాస్ట్ వీక్ వీడియో చేద్దామనుకున్నా స్క్రీన్ సిక్స్కి సంబంధించి లార్జ్ స్క్రీన్కి కానీ అందులో అవతారు చూసిన తర్వాత మనకు ఏ విధంగా అనిపించింది దాన్ని బట్టి మనం వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఎందుకంటే అవతార్ టూ మూవీ నుంచే మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ మనకి రన్ చేస్తున్నారు తర్వాత మనకి డాల్బీ అట్మాస్ కూడా ఇన్స్టాల్ చేసి అవతార్ టూ నుంచి మనకి ఫుల్ అయితే కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వీళ్ళు రెడీ చేశారు అందువల్ల అయితే నేను అవతార్ టూ కోసం అయితే వెయిట్ చేశాను మూవీకి వచ్చి అయితే వీడియో అయితే ఇప్పుడు తీయడం అయితే జరిగింది నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే త్రీడీ గ్లాసెస్ అయితే సపరేట్ గ్లాసెస్ అవి మనకి కెనడా నుంచే అయితే రెడీ చేసి తీసుకొచ్చారంట సూపర్ అయితే సూపర్ ఉంది మనకు ఆ గ్లాసెస్ పెట్టుకొని మూవీస్ వస్తే మనం కరెక్ట్గా అదే లోకంలో ఉన్నంత ఫీల్ అయితే ఉంది మనకి సౌండ్ విషయానికి వస్తే మీరు వేరే థియేటర్ల బేస్ గురించి దాని గురించి మాట్లాడుకున్న వాళ్ళైతే ఈ థియేటర్లో చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే మారిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది బేస్ అంటే ఒక పర్టిక్యులర్గా ఉండే బేస్ సౌండ్ ఈ థియేటర్లో ఉంటుంది సీట్స్ అయితే వైబ్రేషన్ అయితే ఇట్లా సూపర్ అనిపించింది నాకైతే టోటల్ స్పీకర్స్ వచ్చేసి మనకి సరౌండింగ్ స్పీకర్స్ వచ్చేసి ట్వంటీ టూ ఉన్నాయి టాప్లో వచ్చేసి ఫోర్టీన్ స్పీకర్స్ ఉన్నాయి ఊపర్స్ అయితే సిక్స్టీన్ సబూపర్స్ ఉన్నాయి అర్థం చేసుకోండి మనకు వెడల్పు ఎక్కువగా ఉంటుంది థియేటరు తర్వాత పొడవు వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది సిక్స్టీన్ సూపర్స్ అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో బేస్ వస్తుందంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి స్క్రీన్ పైన అయితే మనకు ఫుల్ ఇమేజ్ అయితే కవర్ అయిపోతుంది ఒక టాప్లో ఒక పీట్నర రెండు పీట్ల వరకు అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది తప్పితే టోటల్ స్క్రీన్ అయితే మనకు కవర్ అయిపోతుంది త్రీడీ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి త్రీడీ గ్లాసెస్ వచ్చి స్పెషల్గా చేయించారు మనకు కెనడాలో రెడీ చేయించారు డాల్బీ బార్కో లేజర్ త్రీడీ గ్లాసెస్ అవి మనకి ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి మనం అదే లోకంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం మనం ఆ గ్లాసెస్ బయటికి తీసుకురాకుండా ఉండడానికి వీళ్ళైతే సపరేట్గా సెన్సార్ అయితే అరేంజ్ చేశారు ఎవరు దాన్ని తీసుకుపోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అవి ఈ థియేటర్లో మూవీకి వచ్చే ముందు ఒక టెన్ మినిట్స్ అయితే ఈ హాల్కు అయితే ట్రై చేయండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి స్పెషల్ త్రీడీ వీడియో అయితే వేయడం జరుగుతుంది డాల్బీ అట్మాస్ ఇంట్రో వీడియో ఒకటి ఉంటుంది సూపర్ ఉంటుంది మనకు అది చాలా ఎఫెక్ట్లు ఉంటుంది అది మనకి చూడడానికి దాన్ని అయితే మిస్ చేయకుండా చూసుకోండి ప్రాసర్ వచ్చి మనకు సిపి నైన్ ఫిఫ్టీ ప్రాసర్ యామ్స్ వచ్చి క్యూఎస్సి యామ్స్ ఉన్నాయి టోటల్గా మనకి స్పీకర్స్ బ్యాక్ సైడ్ అండ్ సరౌండ్ స్పీకర్స్ వచ్చి టోటల్గా అయితే క్యుఏసీ స్పీకర్స్ క్యుఏసీకి సంబంధించిన బ్రాండ్ అయితే థియేటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది హైదరాబాద్లో అయితే ఫస్ట్ డ్యూయల్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్న థియేటర్ వచ్చేసి ప్రసాద్ మల్టీప్లెక్స్ అందులో స్క్రీన్ సిక్స్లో అయితే మనకు డిఎల్ ప్రొజెక్టర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసి రన్ చేయడం అయితే ప్రజెంట్గా జరుగుతుంది ఇప్పటివరకు ఎవరైనా అవతార్ మూవీ చూడకుంటే వాళ్ళైతే కంపల్సరీ అయితే మన ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్క్రీన్ సిక్స్ అయితే ట్రై చేయండి మనకు టికెట్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంది విత్ త్రీ డి గ్లాసెస్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక ఫార్టీ టూ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఒక ఫోర్ ఫిఫ్టీ మనవి కావాలనుకుంటే ది బెస్ట్ టు సిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రసాద్ లార్జ్ స్క్రీన్లో అయితే మీరు చేస్తారు ఇది ఇదైతే చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూస్తుంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది సౌండ్ గురించి కానీ పిక్చర్ క్వాలిటీ గురించి కానీ కింద అయితే కామెంట్ చేయండి మరిన్ని థియేటర్స్ గురించి తెలుసుకోవాలనుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్